రెండు మూడు విషయాలను మీడియా ముందు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నేను కొన్ని వార్తల్లో చూశాను, ప్రఖ్యాత నటుడు, భారతదేశంలోనే చాలా ఫేమస్గా ఉన్నటువంటి నటుడు రజనీకాంత్ గారు ఇవాళ విజయవాడ వచ్చారు అని. దేనికి వచ్చారు అంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారు వచ్చి వారి కొన్ని ప్రసంగాలను విడుదల చేయాలని, కొన్ని పుస్తకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో వారు వచ్చారనేటువంటి వార్త నేను విన్నాను. నేను అనుకుంటున్నాను ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండే మనిషిని, రాజకీయాల కోసం రాలేదని, వారికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గౌరవంతోనూ లేదా ఎన్టీ రామారావు గారితో పాటు నటించాననేటువంటి ఒక గౌరవంతోనూ లేదా బాలకృష్ణ గారితో సహనటుడితో ఉన్నటువంటి సంబంధాల వలన వారి ఇక్కడికి వచ్చి ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారికి నివాళులర్పించాలనే ఉద్దేశంతో వచ్చారని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని పుస్తకాలను, ఎన్టీ రామారావు గారి ప్రసంగాలను వారు విడుదల చేస్తున్నారు, సంతోషం. మహానటుడు ఎన్టీ రామారావు గారు దానిలో ఏ విధమైన సందేహము ఎవరికి లేదు. శత జయంతోత్సవాలు కూడా అద్భుతంగా జరపటం అనేది తెలుగువారికి సంతోషకరమైనటువంటి అంశమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ శత జయంతోత్సవాలు జరిపేటటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఒకసారి చూసినట్లయితే ఈ ప్రసంగాన్ని మీరు దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. కానీ వాళ్ళు మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గుంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి ముఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నల్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నాడు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది ఇది విన్నారు కదా, ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో వారు చేసినటువంటి ప్రసంగం ఏమని చేశారు, ఔరంగజేబుతో పోల్చాడు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడని, ఔరంగజేబు తన తండ్రిని జైల్లో పెట్టి అన్నలను చంపి రాజ్యాధికారానికి వచ్చాడు, అదేవిధంగా తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారిని గద్దె దించి ఇబ్బంది పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి పరమ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అన్న నేను కదా అంది. ఇది మేము కదా అంటుంది. ఇది సాక్షాత్తు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రసంగం. ఈ సందర్భంగా నేను శత జయంత్యోత్సవాల సందర్భంగా నేను మనవి చేస్తున్నా, ఇలాంటి వీడియోలు మీరు చూడండి. ఎన్టీ రామారావు గారు చివరిలో ఎంత ఆవేదన చెందారో, ఎంతగా కుమిలిపోయారో, ఆ కుమిలిపోవటం, ఆ ఆవేదనే వారి మరణానికి కారణమైంది. దానికి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి కారకుడు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దీన్ని, ఇలాంటి వీడియోస్ని రిలీజ్ చేసేటటువంటి దమ్ముందా వారికి అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల మూడు రోజులు పర్యటన, అమరావతి, అదేవిధంగా సత్యనపల్లి, తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరది, మేడికొండూరు దగ్గర గుళ్ళపాలెం దగ్గర మీటింగులు పెట్టారు. వారు చాలా అద్భుతంగా జరిగాయని వారికి సంబంధించినటువంటి పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. ఎలా జరిగిందో నేను నిన్న చాలా వివరంగా వివరించాను.
మూడు మీటింగులు అట్టర్ ఫ్లాప్ మీటింగులు. ప్రజలు రాలేదు, తోలుకొచ్చిన ప్రజలు కూడా సగంలో వెళ్ళిపోయారు. ఈ గొల్లపల్లి వెళ్ళేటప్పుడు, గొల్లపల్లి వెళ్ళేటప్పుడు జనం రాలేదని మన మేడికొండూరులో దిగి అక్కడ ముచ్చటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి అక్షరాధంగా అక్కడ ముచ్చటలు చెప్పాడు. ఇది నిజంగా అక్కడికి వెళ్ళి ముచ్చటలు చెప్పాలని కాదు, అక్కడ జనం రాలేదంట, కాస్త ఆగండి సార్ అన్నారు. ఆగి ఏం చేయాలి అర్థం కాదు, గబేలు కారు దిగి అక్కడికి వెళ్ళి ముచ్చటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. టోటల్గా మొత్తం అట్టర్ ఫ్లాప్ షో. ఆయన ముసోడంటే ఆయన కోపం వచ్చేసింది. మిట్ట మధ్యాహ్నం పెట్టమండి మీటింగ్ వెళ్ళిపోవాల్సిన సంగతి ఏంటో. సాయంత్రం అర్ధరాత్రి గాడ 11:00 9:30 ప్రారంభమైంది. ఆ 9:30 ఆయన మొదలు పెడతాడు. పొగలేమో రాలేడు బయటికి. ఉదయం తప్పేం కాదు, ఏదంటే వయసు మీరినటువంటి వ్యక్తి, వయసు మీరని చెప్పుకోవచ్చు. ఏ లేదు, నేను కుర్రాణ్ణి, జగన్ కన్నా కుర్రాణ్ణి అని అరుస్తున్నాడు. నువ్వు ఎంత కాలేవు నాయన, నేనైనా నువ్వైనా వృద్ధులం, ముసలివారు కాబట్టి దాన్ని అంగీకరించడానికి కూడా సందేహపడేటటువంటి మనస్తత్వం వారిది, అది వేరే అంశం. దానితో పాటుగా ఇవాళ నేను ప్రధానంగా రెండు విషయాలు మీతో మాట్లాడదామనే ఉద్దేశంతో వచ్చా. నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఒక కొత్త ఆరోపణ, ఒకటి పాత ఆరోపణ. పాత సీసాలో కొత్త సారా పోసినట్టుగా ఆమె పేరేంటి, తురక గంగమ్మ దగ్గర నేను 2 లక్షల రూపాయలు లంచం అడిగానని, ఇంకా నాకు ముట్టలేదు ఆయన లెక్క ప్రకారం, లంచం అడిగానని నా మీద ఆరోపణ చేశారు. నా ప్రజలకు తెలుసు, ముఖ్యంగా నా సత్తెనపల్లి ప్రజలకు తెలుసు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఒడ్డెర కులస్తులకు తెలుసు, నేను అలా కక్కుర్తి పడ్డానో లేదో తెలుసు అందరికీ కూడా. అయితే ఇక్కడ మరొక్కసారి ఈ విషయాన్ని నా మీద ఆరోపణ చేస్తే నేను వదిలిపెట్టను, దానికి సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకుంది. అందుకోసం ఇవాళ సత్తెనపల్లి ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా మరొక్కసారి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. 20 తారీఖున మన కందికట్ల కొండలు అనేటువంటి ఒక వైశ్య జెంటిల్మెన్ యొక్క హోటల్లో కింద ఉన్నటువంటి మురుగు కాలువ పూడిపోయిందని, వారు కావాలని కూలికి తీసుకువెళితే తురక గంగమ్మ, పర్లయ్య కుమారుడు తురక అనిల్, అదేవిధంగా పల్లపు లక్ష్మి, రోసయ్యల కుమారుడు పల్లపు రోసయ్యడి, రోసయ్య ఈయన, రోసయ్య ఈయన ఎవరంటే గంగమ్మ యొక్క సోదరుడు, ఇతని కుమారుడు, ఆగు నువ్వు చెప్పు, ఇతని కుమారుడు ప్లస్ అదేవిధంగా వా మన గంగమ్మ కుమారుడు, ఇద్దరిని కూడా తీసుకువెళ్ళారు కూలికి. కూలికి తీసుకువెళ్తే పాప వాళ్ళు దిగి అది శుభ్రపరుస్తున్నటువంటి సమయంలో విషవాయువులు వచ్చాయి. ఆ విషవాయువులు వచ్చేటప్పటికి వారు కింద కేకలు పెడుతుంటే ఎవరైతే ఓనర్ తీసుకువెళ్ళాడో కందికట్ల కొండయ్య కొండలు అనే వైశ్యుడు దానిలో దిగాడు. అతను కూడా దిగి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు, రక్షించలేకపోయాడు. ముగ్గురు చనిపోయారు. 3 శవాలు అక్కడ ఉన్నాయి. 3 శవాలు అక్కడ ఉంటే ఈ గంగమ్మ తరపు వాళ్ళు, ఈ రోసయ్య తరపు వాళ్ళు వెళ్ళి ఈ చనిపోయిన కందికట్ల కొండయ్య కుటుంబాన్ని మీరు డబ్బులు ఇవ్వమని వారు అడిగారు. అడిగితే అప్పుడు నాకు సమాధానం నాకు వచ్చింది, కబురు వచ్చింది, ఇట్లా వచ్చింది అని. మన బాబురావు, బాబురావు వచ్చాడా, బాబురావు మన సాంబశివరావు నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్పానంటే, వాళ్ళు చచ్చిపోయినారు కదంటయ్య, ఇప్పుడు డబ్బులు అడగడం ధర్మం కాదు, ముందు శవాలను తీసుకువెళ్ళని నేను చెప్పాను. వాళ్ళు వయస్సులు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయమాకండి, ఒత్తిడి చేయమాకండి, వాళ్ళు మనిషి చనిపోయి బాధపడుతున్నారు కదా అని ఒక మానవతా దృక్పథంతో చెప్పాను. చెబితే లేదండి, పాప వాళ్ళిద్దరికి కూడా ఈ రోషయ్యకి లేదా గంగమ్మకి వారికి మట్టి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు సార్, ఎంతో కొంత ఇప్పించండి అంటే, నేను 2.5 లక్షల రూపాయలు ఇద్దరికి కూడా వీరి ద్వారా వారికి 2.5 లక్షలు, వీరికి 2.5 లక్షలు ఇప్పిస్తూ ఒక షరతు పెట్టారు. అయ్యా మీకు 2.5 లక్షలు ఇస్తారు, మీకు ఇద్దరికీ కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నేను డబ్బులు ఇప్పిస్తాను, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇది షరతు అని చెప్పాను. తప్పే ఉంది దీనిలో? ఒక మానవతా దృక్పథంతో చనిపోయినటువంటి ఒక వైశ్య కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఉద్దేశమే తప్ప ఆ డబ్బులు నేను కాజేయడానిక, నేను కాజేయదలుచుకుంటే 2.5 లక్షలు పెద్ద లెక్క నాకు. ఎంతమందికి ఎన్ని 1 లక్ష రూపాయలు సీఎం ఆఫీస్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చావు, నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని నా మీద ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం చేశారే, అది అయిపోయింది. వాళ్ళకి చెక్కులు, వీళ్ళకి పాప ఇతనికి చెక్కు రాలేదు, వీళ్ళ అబ్బాయికి, ఆ అమ్మాయికి చెక్కు ప్రిపేర్ చేస్తున్నారు, టెక్నికల్గా ఆమెకి ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు.
అప్పుడు నేనేం చెప్పానంటే 2.5 లక్షలు తీసుకోండి అని చెప్పి వీళ్ళకి చెప్పాను. ఆ వచ్చింది నా దగ్గరికి, ఏమండి 2.5 లక్షలు అడుగుతున్నారంటే, అవునమ్మా అప్పుడు అనుకున్నాం కదా 2.5 లక్షలు అంటే, లేదండి మొత్తం మాయే కావాలి. కాదమ్మా 2.5 లక్షలు అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిందే అని చెప్పాను. నేను అడిగానని చెప్తుంది. నేను అడిగానా, అడుగుతానా, నా స్వభావం అదే, ప్రజలకు తెలియదా, వెళ్ళిపోయింది, ఆరోపణ చేసింది. అంబటి రాంబాబు గారే నన్ను 2.5 లక్షల రూపాయలు స్వయానా అడిగాడు అని చెప్పింది, చెప్పించారు. ఎవరు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఆ రోజు చెప్పించారు. నాకు సంతోషం ఒకటి ఏంటంటే, నా మీద అసత్యారోపణ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు 4 లక్షలు ఇచ్చాడు. మళ్ళా మొన్న నా మీద అసత్యారోపణ రిపీట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చాడు. 6 లక్షలు తురక గంగమ్మకి నా మీద ఆరోపణ చేసినందుకు, అసత్యారోపణ చేసినందుకు ఆమెకి లబ్ధి పొందింది, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని మనవి చేస్తున్నా. ఇక్కడ నేను మీ అందరినీ, ప్రజల్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అడగదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, చచ్చిపోయిన రోజున మీరు ఏమయ్యారయ్యా? ఆ 3 శవాలు ఉన్న రోజున ఏమయ్యారయ్యా? ఆ రోజునే వచ్చి ఈ గంగమ్మకి, ఈ రోషయ్యకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది కదా. ఇవాళ ఆ రోజు మీకు సంబంధం లేదు. ఆ రోజున వాళ్ళు నా ఓటర్లు, నా ప్రజలు, నేను స్పందించా. నా మీద ఆరోపణ చేసిన తర్వాత మాత్రం డిమాండ్ పెరిగిపోయింది. అసత్య ఆరోపణ చేసేటప్పటికి సంతోషం వచ్చేసింది. 4 లక్షల రూపాయలు ఇచ్చి పాపమిత్రం రాకపోతే నేను మా అందరితో చెప్పి 2.5 లక్షల రూపాయలు ఈయనకి, రోషయ్యకి, ఈయనకి పల్ల బ్రహ్మయ్య చనిపోతే తురక అనిల్కి మాత్రం డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఈయనకి రాస్తున్నామని చెప్పి చెప్తే నా మీద అసత్య ఆరోపణ చేసిన తర్వాత ఎందుకు ఇవాళ మేము డబ్బులేని అడుగుతా ఉన్నా? ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం లేదని కూడా మనం చేస్తున్నా. నా రికమెండేషన్ మీదే డబ్బులు వస్తాయి, ఎమ్మెల్యే రికమెండేషన్ మీదే. నేను రికమెండ్ చేయను అని కూడా చెప్పా. నా మీద అసత్య ఆరోపణ చేసిన వారికి కూడా డబ్బులు పంచేటటువంటి విశాల హృదయం నా దగ్గర లేదు. నా మీద అసత్య ఆరోపణ చేశారు, దానివల్ల లబ్ధి పొందారు, నాకు సంతోషం. నేను ఇది నేను మళ్ళీ అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ వీడియో పెట్టాడు, దీనికి సమాధానం చెప్పగలవాని. ఇదిగో సమాధానం, రాసుకోమని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు. నీలాగా కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించేటటువంటి వ్యక్తిని కాదు. ఒక ఒడ్డెర మహిళ చనిపోతే 5 లక్షలు వస్తే దానిలో 2.5 లక్షల కక్కుర్తి పడే నీచ స్వభావం నాది కాదని మరొక్కసారి రీట్రేట్ చేసి ఈ సందర్భంగా నేను చెబుతున్నా. అయితే నాకు సంతోషం ఏంటంటే 4 లక్షలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ బ్యాచ్. ఏమయ్య చంద్రబాబు, నీ సొమ్మేం పోయిందా? పవన్ కళ్యాణ్ బ్యాచే, నీకన్నా చిన్న బ్యాచే, నీకన్నా చిన్న పార్టీనే, వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదే వాళ్ళు, వాళ్ళే 4 లక్షలు ఇస్తే నీ సొమ్మేం పోయిందయ్యా? ఒక 5 10 ఇవ్వచ్చు కదా ఆ మంగమ్మకి. 2 లక్షలు ఇచ్చావా? ఏం నీ దుర్మార్గం? అప్పుడు అది కూడా ఎప్పుడు ఇచ్చావు? నీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇచ్చావు. ఊళ్ళోకి వచ్చి నా మీద ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా మళ్ళీ తిరిగి ఒట్టిది అంటారేమో అని మళ్ళీ ఇచ్చావు. మళ్ళీ నేను పోలీసులంట పెట్టించి రాణి కూడా తీసానంట, మళ్ళీ తీసుకెళ్ళవయ్యా ఆమెని, పాపం ఆమె గంగమ్మని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆరోపణ చేయొచ్చు. మళ్ళీ ఒక 5 లక్షలు నాకు సంతోషం. నా కాన్స్టిట్యున్సీలో ఒక వడ్డెర మహిళకి డబ్బులు వస్తున్నాయి, నా మీద కక్షతో మీరు ఇస్తున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో ఇస్తున్నారా? వాళ్ళ మీద ప్రేమతో ఇస్తే ఆ రోజున ఇవ్వాలి కదా, ఇప్పుడు దాకా ఎందుకు అయ్యారు? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికి నేను సమాధానం చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను. దీంతోపాటు చూసుకోండి, ఇక ఈనాళ్ళలో ఆంధ్రజ్యోతిలో నా మీద పుంకాలు పుంకాలుగా స్టోరీలు. పరిహారం చెక్కు ఏమైంది అంటాడు, సెల్ఫీ వీడియో పెట్టాడు 1 2 ఇది పోతే ఒక కొత్త ఆరోపణ చేశారండి, దానికి కూడా నేను సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈనాళ్ళు వేశారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారట. అంబటి శ్మశానాన్ని వదలలేదు, శ్మశానాన్ని కూడా వదలలేదట, నేను ఆక్రమించేసుకున్నానంట. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనంట దాన్ని శ్మశానం చేసేస్తానంట. ఏంటో ఈ కథ తెలుసా మీకు? మీ అందరికీ తెలిసినటువంటిదే. మీరు ఒకసారి ఇక్కడ నుంచి మన పిడుగురాళ్ళు వెళ్ళే రోడ్లో కొత్తగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మేము స్థాపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే లెఫ్ట్ సైడ్ని 42 కోట్లు నిర్మాణం జరిగాయి. నేను మరొకసారి మనవి చేస్తున్నా, ఆ శ్మశానం దూదేకుల సాహిబుల శ్మశానం, ఆ శ్మశానంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు. అది ఖచ్చితంగా అక్కడ శ్మశాన నిర్మాణం జరిగి చుట్టూరు ఆ గోడ కట్టిన తరువాత జరిగేది ఏంటి, గోడ కట్టిన తర్వాత ఎవరో పేదవాళ్ళు బడ్డీ కొట్లు పెట్టుకుంటారు, లేదు ఇంకోటి పెట్టుకుంటారు, చెప్పులు కొట్లు పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి ఎలా అయినా ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్జిన్లో కొందరి సహకారంతో 42 కోట్లను నిర్మించడం జరిగింది.
ఆ 42 కోట్లను పేదవారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పటికే 32 33 పేదలకు ఇచ్చేసాం. వాళ్ళు ఏదో చేసుకుంటే దాన్ని బతుకుతారు. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఆ కోట్ల మీద ఎవరో ఎవరో కంప్లైంట్ చేశారంట, చంద్రబాబు నాయుడు గారు రాగానే అంట కోట్లన్నీ పడగొట్టి శ్మశానం చేస్తాను. ఏం పోయేగాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. పడగొడతావా పడగొట్టు, నేను చెప్తూ చూస్తాను. దున్నపో తీరిందంటే కట్టేయమన్నట్టుగా వాడేవాడో నా మీద ఆరోపణ చేశాడని చెప్పేసి ఇక పడగొట్టేసి శ్మశానం చేస్తా అంట. మేము ఒక పక్కన శ్మశానం ఉన్నాయి, శుభ్రంగా మేము బాగు చేసాం, నీ టైంలో బాగు చేయలేదు, వెళ్ళి చూసుకోమని మనం చేస్తున్నాం. మా టైంలో మున్సిపాలిటీ సొమ్ముతో దాన్ని బాగు చేసి చుట్టూరా గోడ కట్టి లెవెల్ చేసి ఆ గోడకి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో మేము కోట్ల నిర్మాణం మన వాళ్ళు ఎవరో సహకారంతో చేశారు. చేసి అది ముస్లిం యువకులకి ఎవరో బడ్డీ కొట్టు పెట్టుకోవడానికో, లేకపోతే సైకిల్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే మటన్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే పుచ్చకాయల షాప్ పెట్టుకోవడానికో ఫ్రీగా ఇచ్చేశారు బతుకుతారనే ఉద్దేశంతో. మేము అటు వదిలేసినా ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కూడా ఎంకరేజ్ చేశాను. మా మున్సిపాలిటీ ఉన్న పెద్దలతో కట్టించున్నాయా మనం ఇద్దాం వాళ్ళకని. దీనికి ఏదో పెద్ద ఆరోపణ చేసి నేను శ్మశానాన్ని ఆక్రమించుకున్నానని అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీలో పెట్టావు కదా, మరి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆక్రమించుకున్నారయ్యా, ఎందరినో మోసం చేశారయ్యా, వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించు బాబు, మాకు సంతోషపడతాం. మా నియోజకవర్గంలో ఎంతోమంది పొలాలు ఆక్రమించుకున్నారు, ఎంతోమందికి డబ్బులుగా చేశారు, ఎంతోమందిని దౌర్జన్యం చేశారు, వాళ్ళందరినీ కాపాడు. ఇవాళ వచ్చి ఊరికినే ఇక్కడ ఉపన్యాసాలు చెప్పిపోతే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రావడం, నా మీద ఆరోపణ చేయటం, ఈనాడు ఆంధ్రజ్యోతి దానిలో వేయటం, పవన్ కళ్యాణ్ రావడం నా మీద ఆరోపణ చేయటం, ఈనాడు ఆంధ్రజ్యోతి వేయటం. పాపం ఆ మంగమ్మ గంగమ్మ, గంగమ్మ గారికి మాత్రం అదృష్టం పట్టింది, నా మీద ఆరోపణ చేసినందుకు ఆమెకు 6 లక్షలు వచ్చినాయి. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను, నీకేం పోయేగలం అయ్యా, పవన్ కళ్యాణ్ 4 లక్షలు ఇచ్చాడు, నువ్వు బాగా డబ్బులు ఉండవి కాబట్టి 4 లక్షల బదులు 8 లక్షలు ఇవ్వమని కోరుతా ఉన్నా. లేదు, ఇదిగో ఈయన రోసయ్య, ఈయన కుమారుడు కూడా చనిపోయాడు, ఎవరు పైస ఇవ్వలా, నేను 2.5 లక్షలు ఇచ్చా మనవాళ్ళ చేత, ఎందుకు ఇవ్వలేదు ఆయనకి, నా మీద ఆరోపణ చేయలేదుగా, అందుకని ఇవ్వరు. నన్ను తిట్టాడనుకో రోసయ్య, రాంబాబు గారి దగ్గర కూడా రాంబాబు గారు నన్ను కూడా డబ్బులు అడిగాడు అని అంటే ఈయనకి వచ్చేసే డబ్బులు. పాపం అన్నందుకేమో, ఈయన అబద్ధం ఆడినందుకేమో, ఈయనకి బాబు 2.5 లక్షలే మేము ఇచ్చినవి వచ్చినాయి, ఆమె అబద్ధం ఆడినందుకేమో 6 లక్షలు వచ్చినాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈయన బిడ్డ కూడా దానిలో చనిపోయాడు, నా మీద కోపంతో వారికి సహాయం చేశారు, నిజంగా మీకు ప్రేమే ఉంటే ఈయన కూడా సహాయం చేయనే, ఇంకో 4 లక్షలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, ఇంకో 8 లక్షలు ఇవ్వు, సంతోషపడతారు. అప్పుడు మీకు గుండెల్లో ప్రేమ ఉండటం తప్ప ఇప్పుడు మీరు చేసిన పని నా మీద కోపంతో చేశారు, నా మీద ఆరోపణలు చేశారనేది ప్రజలకు అర్థమైంది అనే విషయాన్ని మరొకసారి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. ఇక్కడ ఎవరికి షాపులు ఇచ్చామో వాళ్ళందరూ వచ్చారు, ఒకసారి చేతులు పైకెత్తున్నాయా, అది కూడా చూడండి, అందరూ పేద ప్రజలే, వాళ్ళకి షాపులు ఇచ్చాము, ఫ్రీగా ఇచ్చాం, ధైర్యంగా చెప్తున్నా ఫ్రీగా ఇచ్చాం, నీ జన్మలో చేయలేవు, అది మేము చేసాం, మా పార్టీ తరఫున చేసాం, వాళ్ళన్నీ కూల్చే శ్మశానం చేస్తావా, చూస్తాం, చెయ్యి, నీకు దమ్ముంటే అసలు నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇది ఖాయం రాసుకోమని చెప్తున్నా. వచ్చి ఊరికి ఆర్భాటం చేసే కార్యక్రమాలు చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం తప్ప లాభం లేదు, ముసలాయనకి పోయే కాలం వచ్చింది. సర్దుకో చంద్రన్న, ఏంటది సర్దుకో, 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 ద్రమారమణ గోవింద. ఎన్నికల తరువాత ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే నా సత్తెనపల్లి ప్రజలు సహించరు. ఇదిగో సత్యన్న విగ్రహాన్ని పెట్టాము వడ్డెల కులాలకి సంబంధించి, ఆ సత్యన్న సాక్షిగా చెప్తున్నా, చంద్రబాబు నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే సర్దుకో, సర్దుకో. థ్యాంక్ యూ.